రేపే అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం. ఎంతో విశిష్టమైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. జన్మల పాపాలు, దరిద్రం, దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. మన ఒంట్లోని రోగాలు నరదృష్టి పోయి మన శరీరానికి నూతన శక్తి వస్తుంది. మరి కార్తీక సోమవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయో, అత్యంత మహాపుణ్యం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి. ఈ మాసంలో ముఖ్యంగా స్నానం, దీపారాధన, సూర్య నమస్కారాలు, శివ పూజలు చేస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదల్లో దీపారాధన ఎంతో విశిష్టమైనది. పూర్ణిమ రోజు కృతికా నక్షత్రం ఉంటే అది కార్తీకం. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి మూడో నేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృతికులు అనే ఋషిపత్నులు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసము అంటే ఆ మహాశివయ్యకు ఎంతో ప్రీతి. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టమైనవి. సోమవారంలో సోమ అంటే సాప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది. పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం ఆ మహాశివయ్యకు ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేని వారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభీష్టాలు నెరవేరతాయి. కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కార్తీక సోమవారం రోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేస్తే వారి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం ఎంతో మంచిది. ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో శైవ భక్తులు నిష్ఠానియమాలతో శివయ్యను ఆరాధిస్తారు. కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే ఏడు జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో వివరించడం జరిగింది. కార్తీక సోమవారం ఉదయాన్నే స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి. తర్వాత శివుడికి అభిషేకం చేస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించడం జరిగింది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం యొక్క పవిత్రత గురించి జనక మహారాజుకు వశిష్ఠుడు ఇలా చెప్తాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహాన్ని పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసినా పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక పద్ధతిలో అయినా కార్తీక సోమవారం రోజు ఆచరిస్తే వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు. అందులో మొదటిది, శక్తి కలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసముండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసము అంటారు. ఇది సాధ్యం కాని వారు స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది, పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చెయ్యాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివయ్యకు ఎంతో ప్రీతికరమైనది.
ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈ రోజు స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం దీనిని స్నానము అంటారు మాకు ఇది కూడా చేత కాదు తెలియదు అన్న వాళ్ళు చివరిది ఆరవది అయినా చేసినా చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తిలాదానము అంటారు ఈ ఆరిటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు రౌరవాది కుంభీపాక నరకాలను పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని తెలియచేశాడు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమశివాయ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలిగి శివ సాయిధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు కార్తీక సోమవారం రోజు స్నానం గాని దానం గాని జపం గాని చేస్తే అశ్వమేధ యాగం చేసినా ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే అంటే బిల్వ దళాలను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు అదేవిధంగా జిల్లెడు పుష్పాలను శంఖ పుష్పాలను ఆ మహాశివయ్యకు కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవునీతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే అటువంటి వారి సమస్త దోషాలు తొలగిపోతాయి కార్తీక సోమవారం రోజు ఆ మహాశివయ్యను భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో అలాంటి వారు శివలోకాన్ని పొందుతారు కార్తీక సోమవారం రోజు చేసే దీపదానం సమస్త పాపాల్ని తొలగేలా చేస్తుంది స్త్రీలు కాని పురుషులు కాని ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా చేస్తే అటువంటి వారి సమస్త పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భోజనం చేసిన వారు ఆ మహాశివయ్యకు ఇష్టమైన వ్యక్తులు అవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివయ్యను మల్లెపూలతో పూజిస్తే పూజించిన వారి సమస్త పాపాలు తొలగిపోతాయి ఇక అత్యంత పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఉత్తరిని ఆకులు వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు దరిద్రం పోయి మన శరీరంలోకి నూతన ఉత్తేజం వస్తుంది వ్యాధులన్నీ నశిస్తాయి ఆ మహాశివయ్యకు బిల్వ పత్రాలతో పాటు మరికొన్ని ఆకులంటే ఎంతో ఇష్టం అవే జమ్మి ఆకులు తామరాకులు ఉత్తరేణి ఆకులు అని శివపురాణం తెలియచేస్తుంది ఎంతో విశిష్టమైన ఈ కార్తీక సోమవారం పర్వదినం రోజు గుప్పెడు ఉత్తరేణి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే చాలు అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు ఆ మహాశివయ్యను పూజించి సకల శుభాలను పొందండి ఓం నమశివాయ